हाय फ्रेंड्स वेलकम बैक टू ऑनलाइन पाठशाला इरोज मनम एसएससी सीजीएल सीएचएसएल एंड एमटीएस की यूज अय्ये लेटर राइटिंग फॉर्मेट्स अनेवी चूद्दामु। सो ऑलरेडी सीजीएल एग्जाम कूडा अयिपोयिंदी काबट्टी नेक्स्ट टायर 3 एग्जाम उंटुंदी, दांट्लो लेटर राइटिंग एंड एसे राइटिंग उंटुंदी। अलागे सीएचएसएल ऑलरेडी टायर 1 रिजल्ट अनेदी इच्चेसारु। ई मंथ 29th न मनकी सीएचएसएल डिस्क्रिप्टिव पेपर उंटुंदी एंड नवंबर लो मनकी एमटीएस डिस्क्रिप्टिव पेपर उंटुंदी। सो ई 3 एग्जाम्स की यूज अय्ये लेटर राइटिंग फॉर्मेट्स एट्ला उंडाली अनेदी మనం ఈ రోజు వీడియోలో చూద్దాము। సో ఎవరైనా వీడియో చూసేటప్పుడు కంప్లీట్ గా వీడియో చూడండి। సో మీకు ఏం డౌట్స్ లేకుండా నేను క్లియర్ గా చెప్తాను। ఇంకా ఏమన్నా డౌట్స్ ఉంటే గనుక అప్పుడు మీరు కింద కామెంట్ సెక్షన్ లో అడగండి, ఓకేనా? సో లెట్స్ గెట్ స్టార్టెడ్। सो फर्स्ट टाइप्स ऑफ लेटर्स। सो टाइप्स ऑफ लेटर्स వచ్చేటప్పటికి మనకి రెండు రకాలు ఉంటాయి। ఒకటి ఫార్మల్ లెటర్స్ ఉంటాయి, కొన్ని ఇన్ఫార్మల్ లెటర్స్ ఉంటాయి। సో ఫార్మల్ లెటర్స్ అంటే అథారిటేటివ్స్ కి ఎవరికైనా రాయడానికి వేరే వాళ్ళకి రాస్తున్నట్లయితే దాన్ని ఫార్మల్ లెటర్స్ అంటారు। ఇన్ఫార్మల్ లెటర్స్ అంటే మన ఫ్యామిలీ వాళ్ళకి గాని మన ఫ్రెండ్స్ కి గాని రిలేటివ్స్ కి గాని ఇలా రాస్తున్నప్పుడు అంటే మన ఇన్ఫార్మల్ గా మన रिलेटिव्स వాళ్ళకి రాసినప్పుడు దాని ఇన్ఫార్మల్ లెటర్స్ అంటారు। సో అథారిటీస్ గాని ఆఫీషియల్స్ గాని ఆఫీసెస్ గాని రాసేటప్పుడు ఫార్మల్ లెటర్ రాస్తాము। మన రిలేటివ్స్ పేరెంట్స్ అండ్ ఫ్రెండ్స్ కి రాసేది ఇన్ఫార్మల్ లెటర్స్ అంటారు, ఓకేనా? సో ఫార్మల్ లెటర్స్ వచ్చేటప్పటికి ఎన్ని టైప్స్ ఉంటాయో చూద్దాము। సో ఫస్ట్ వన్ వచ్చేటప్పటికి కంప్లైంట్ లెటర్ అన్నమాట। సో మీరు క్వశ్చన్ ఇచ్చినప్పుడు అది ఏ టైప్ ఆఫ్ లెటర్ అనేది తెలుసుకుంటే మీ టోన్ అనేది అలా ఉండాలన్నమాట। సో ఒక్కొక్క టైప్ ఆఫ్ లెటర్కి ఒక్కొక్క ఫార్మాట్ అనేది ఉంటుంది। సో బేసిక్ స్ట్రక్చర్ ఒకటే కానీ మనం యూజ్ చేసే వర్డ్స్ అనేవి మారుతూ ఉంటాయి, ఓకేనా? సో కంప్లైంట్ లెటర్ వచ్చేటప్పటికి అక్కడ మీరు పడ్డ ఇబ్బందిని రిజాల్వ్ చేయడానికి వాళ్ళకి కంప్లైంట్ ఇస్తున్నారు, అంటే మీ స్ట్రగుల్ ఆర్ లేదంటే మీ ఇబ్బందిని అక్కడ తెలియజేయాలన్నమాట, ఓకేనా? అది ఫార్మల్ లెటర్స్ కాబట్టి ఎప్పుడు టోన్ అనేది పొలైట్గా ఉండాలి, ర్యాష్గా యూజ్ చేయకూడదు, ఓకేనా? సో కంప్లైంట్ లెటర్ అంటే మీకు ఏదైనా ఇబ్బంది జరిగినప్పుడు లేదంటే మీ లొకాలిటీలో ఏదైనా ప్రాబ్లం ఉన్నప్పుడు మీరు కంప్లైంట్ చేస్తే కనుక దాన్ని కంప్లైంట్ లెటర్ అంటారు। రిక్వెస్ట్ లెటర్ అంటే సో మీకు రావాల్సింది మీకు రాకపోతే కనుక లేట్ అయితే కనుక సో దాన్ని త్వరగా ఇవ్వండి త్వరగా చేయండి అని కనుక మనం రిక్వెస్ట్ చేస్తే కనుక దాన్ని రిక్వెస్ట్ లెటర్ అంటారు। నెక్స్ట్ బిజినెస్ లెటర్। బిజినెస్ లెటర్ వచ్చేటప్పటికి మీరు ఏదైనా ఆర్డర్ పెడుతున్నారు, సంథింగ్ బుక్స్ ఆర్ ఏదైనా ఆర్డర్ పెడుతున్నారు, సో వాటికి సంబంధించిన లెటర్ అనేది మీరు రాస్తారు కదా, సో దాన్ని బిజినెస్ లెటర్ అంటారు। సో బిజినెస్కి రిలేటెడ్ వాటిని బిజినెస్ లెటర్స్ అంటారు। సేల్స్ అండ్ ప్రమోషన్ అంటే ప్రమోషన్స్ ఐ మీన్ వస్తువులు అమ్మడానికి కానీ వాటిని ప్రమోట్ చేయడానికి కానీ సంబంధించిన లెటర్స్ని సేల్స్ అండ్ ప్రమోషనల్ లెటర్స్ అంటారు। నెక్స్ట్ అప్లికేషన్ లెటర్స్, మీరు ఏదైనా జాబ్కి అప్లై చేస్తున్నప్పుడు మీరు అప్లికేషన్ లెటర్స్ అనేది రాస్తారు। ఎంక్వైరీ లెటర్, సో నేను పలానాది ఆర్డర్ పెట్టాను లేదంటే పలానాది నేను రిక్వెస్ట్ పెట్టాను కానీ నాకు ఇంకా రాలేదు ఏమైంది అని మనం ఎంక్వైరీ చేస్తే కనుక వాటిని ఎంక్వైరీ లెటర్స్ అంటారు। నెక్స్ట్ లెటర్ టు ద ఎడిటర్, సో మీ లోకల్లో ఏదో ఒక ప్రాబ్లం ఉంది సో దాన్ని మీరు న్యూస్ పేపర్ లెవెల్కి తీసుకెళ్తే రిజాల్వ్ అవుతుంది అని అనుకుంటున్నారు, సో అప్పుడు మీరు ఏం చేస్తారు ఒక న్యూస్ పేపర్ ఎడిటర్కి మీరు లెటర్ అనేది రాస్తారు। సో మా ఏరియాలో మా లొకాలిటీలో ఈ ప్రాబ్లం ఉంది, సో మీ న్యూస్ పేపర్లో కనుక ఈ ప్రాబ్లం గురించి ప్రింట్ చేస్తే సో దట్ అఫీషియల్స్ చూసి రియాక్ట్ అవుతారు అని మీరు ఒక ఎడిటర్కి లెటర్ రాయడం అనమాట। సో ఇవన్నీ ఫార్మల్ లెటర్స్, ఓకేనా? సో ఈ నెక్స్ట్ చూద్దాము। నెక్స్ట్ ఇన్ఫార్మల్ లెటర్స్। సో ఇన్ఫార్మల్ లెటర్స్ వచ్చేటప్పటికి చెప్పా కదా పేరెంట్స్ ఫ్రెండ్స్ గ్రాండ్ పేరెంట్స్ మీ రిలేటివ్స్ మీ కజిన్స్ సో ఇట్లాంటి వాళ్ళకు రాస్తే మనకి రిలేట్ అయిన వాళ్ళకి రాస్తే కనుక దాన్ని ఇన్ఫార్మల్ లెటర్స్ అంటారు। సో మెయిన్గా ఒక లెటర్ని డ్రాఫ్ట్ చేసేటప్పుడు ఏమేమి గుర్తుపెట్టుకోవాలి అనేది చూద్దాము। సో ఫార్మల్ లెటర్ రాసేటప్పుడు ఏం చేయాలి? సో ఫార్మల్ లెటర్స్ ఆల్వేస్ ఫాలో ఏ ఫార్మాట్ అండ్ అఫీషియల్ అండ్ కన్సైజ్ లాంగ్వేజ్। సో ఫార్మల్ లెటర్ రాసేటప్పుడు ఒక పర్టికులర్ ఫార్మాట్ ఉంటుంది, ఆ ఫార్మాట్ ఫాలో అవ్వాలి, అఫీషియల్గా ఉండాలి, ఫ్రెండ్లీగా రాయకూడదు, అలాగే లాంగ్వేజ్ అనేది ఓ డిఫికల్ట్గా రాయకూడదు, సింపుల్గా రాయాలన్నమాట। సో ఫస్ట్ పాయింట్ వచ్చేటప్పటికి Formal letters are generally written to an authority, and thus the tone of the letter must be polite and formal. So, mana friend rasnattu, manaki friend ki rasnattu rayakodadu. Authorities ki rasnam kabatti chala formal ga and polite ga undali mee words choose chesukodam anedi. Alage chala decent ga undali anamata. Okay na? సో ఫార్మల్ లెటర్ రాసేటప్పుడు నెక్స్ట్ పాయింట్ ఏంటి, ఫస్ట్ ఏంటి పొలైట్గా రాయాలి, వర్డ్స్ అనేవి చాలా సింపుల్గా తీసుకోవాలి, ఈజీగా అర్థమయ్యేలాగా రాయాలి. ఓకేనా. నెక్స్ట్ బిగిన్ బై ఇంట్రడ్యూసింగ్ యువర్ సెల్ఫ్ అండ్ స్టేట్ ద పర్పస్ ఆఫ్ రైటింగ్. సో ఫస్ట్ ఏం చేయాలంటే మిమ్మల్ని మీరు ఇంట్రడ్యూస్ చేసుకోవాలి, ఎందుకంటే వాళ్ళు మీ ఫ్రెండ్ కాదు, మీ రిలేటివ్ కాదు, మీరు తెలియదు కాబట్టి ఫస్ట్ మీరు ఇంట్రడ్యూస్ చేసుకుని మీరు ఎందుకు ఆ లెటర్ రాస్తున్నారు అనేది కూడా మీరు మెన్షన్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ give proper details of the topic and detail your issue clearly. Put forward the concerns, complaints, suggestions, etc. by aptly phrasing them in different paragraphs. So first ఏంటి, గివ్ ప్రాపర్ డీటెయిల్స్ ఆఫ్ ద టాపిక్. అసలు మీరు దేని గురించి చెప్పాలనుకుంటున్నారు అన్న దాని గురించి ఫస్ట్ మెన్షన్ చేయాలి. సో ఫస్ట్ మీరెవరు, ఎందుకు రాస్తున్నారు, సో ఆ ఎందుకు ఏ టాపిక్ గురించో మీరు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి. సో ఎందుకంటే వాళ్ళకి అర్థం అవ్వాలి కాబట్టి. నెక్స్ట్ సో మీరు ఆ విషయం గురించి ఎలా ఫీల్ అవుతున్నారు, లేదంటే మీ కంప్లైంట్ ఏంటి, లేదంటే ఇట్లా చేస్తే బాగుంటుంది అని అనుకుంటే మీ సజెషన్ ఏంటి అనేది మీరు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వెన్ అడ్రస్సింగ్ ఏ లెటర్ టు ద ఎడిటర్ నెవర్ ఆస్క్ హిమ్ ఆర్ హర్ టు సాల్వ్ ద ప్రాబ్లమ్ అన్లెస్ ఇట్ పర్టైన్స్ టు ప్రింట్ మీడియా ఆర్ అన్ ఎర్రర్ ఇన్ ద పేపర్. హౌఎవర్ యూ మే గివ్ యువర్ సజెషన్స్ ఇన్ ద లెటర్. సో మనం అనుకున్నాం కదా ప్రాబ్లం ఉంటే ఎడిటర్కి లెటర్ రాయాలని. సో ఎడిటర్కి రాసినప్పుడు మీరే సాల్వ్ చేసేయండి ప్రాబ్లమ్ని అని చెప్పడానికి లేదు, ఎందుకంటే హీ హ్యాస్ నో అథారిటీ అనమాట. సో ఆయనకి అథారిటీ ఉండదు కాబట్టి ప్రాబ్లమ్ని సాల్వ్ చేయమని అడగకూడదు, జస్ట్ మీ పేపర్లో ప్రింట్ చేయండి అని చెప్పండి. లేదు అంటే ఒకవేళ వాళ్ళు ప్రింట్ చేసిన మ్యాటర్లో ఏదైనా ఎర్రర్ ఉన్నా కానీ, లేదంటే ప్రింటింగ్ ఎర్రర్స్ ఉంటే కనుక దాని గురించి చేంజ్ చేయమని ఎడిటర్ని అడగచ్చు. కానీ ఏదైనా ప్రాబ్లం గురించి ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు మాత్రం ఎడిటర్ని ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేయమని చెప్పకూడదు అనమాట. సో అయితే మీ సజెషన్స్ అయితే ఇవ్వచ్చు, ఇలా చేయండి అని చెప్పచ్చు, కానీ ఖచ్చితంగా మీరే సాల్వ్ చేయాలి అని మాత్రం ఎప్పుడు ఎడిటర్ లెటర్స్లో యూజ్ చేయకూడదు. నెక్స్ట్ షో appropriate respect to the receiver by using a pleasant tone and polite language even it is a complaint letter. So complaint letter అయినా కూడా మీరు ఎప్పుడు ర్యాష్గా లేదంటే ఇన్ఫార్మల్ లెటర్ రాసినట్టు రాయకూడదు, చాలా పొలైట్గా ప్లెజెంట్ టోన్లో మీ కంప్లైంట్ అనేది వెళ్ళాలి. సో ఎప్పుడు ఫార్మల్ లెటర్లో హయ్యర్ అథారిటీకి రాసినాం కాబట్టి రిసీవర్ అనేది ఒక అఫీషియల్ కాబట్టి మీ లాంగ్వేజ్ ఎప్పుడు పొలైట్గా ఉండాలి. నెక్స్ట్ సో ఒక ఫార్మల్ లెటర్కి ఫార్మాట్ ఎలా ఉంటుందో చూద్దాము. సో ఫస్ట్ హెడ్డింగ్. సో హెడ్డింగ్లో ఏంటంటే ఇట్ మస్ట్ కన్స్టిట్యూట్ ద సెండర్స్ అడ్రస్, హౌస్ నెంబర్ ఫస్ట్, ఫాలోడ్ బై ద స్ట్రీట్, టౌన్, సిటీ అండ్ పిన్ కోడ్. నో నీడ్ టు షో ద నేమ్ ఆఫ్ ద సెండర్. యూ కెన్ పుట్ ఇట్ ఆన్ ద రైట్ హ్యాండ్ టాప్ ఆర్ ఆన్ ద లెఫ్ట్ హ్యాండ్ టాప్. సో ఎటైనా పెట్టచ్చు, సో రైట్ హ్యాండ్ సైడ్ అయినా పెట్టచ్చు, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ అయినా పెట్టచ్చు, టాప్లో ఉండాలి. సో ఫస్ట్ మీ హౌస్ నెంబర్, తర్వాత మీరుండే స్ట్రీట్, మీరుండే సిటీ అండ్ పిన్ కోడ్. సో సెండర్స్ అడ్రస్ అనేది ఫార్మల్ లెటర్లో ఇంపార్టెంట్, ఎందుకంటే వాళ్ళు అదొక బిజినెస్ లెటర్ అనుకోండి, మళ్ళీ మీకు వాళ్ళు రిటర్న్ రిప్లై అనేది ఇస్తారు కాబట్టి వాళ్ళకి మీ అడ్రస్ అనేది ఇంపార్టెంట్. అదే ఇన్ఫార్మల్ లెటర్లో మీ అడ్రస్ రాసినా రాయకపోయినా పర్లేదు, ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ మీరు ఎక్కడ ఉంటారో మీ అడ్రస్ అనేది వాళ్ళకి తెలుస్తుంది కాబట్టి. ఓకేనా. సో ఈ హెడ్డింగ్ అంటారు దాన్ని. సో ఆ హెడ్డింగ్ అనేది లెఫ్ట్ హ్యాండ్ టాప్లో అన్న ఉండొచ్చు, రైట్ హ్యాండ్ టాప్లో అన్న ఉండొచ్చు. సో ఏ సైడ్ అయినా రాయొచ్చు. ఓకేనా. సో కొంతమంది ఏంటంటే రైట్ హ్యాండ్ పెట్టేసి నెక్స్ట్ రిసీవర్స్ నేమ్ ఇవన్నీ లెఫ్ట్ హ్యాండ్ పెడతారు, కొంతమంది అన్నీ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ రాసుకుంటూ వస్తారు. ఓకేనా. సో ఎగ్జాక్ట్ ఫార్మాట్ అనేది నేను మీకు కావాలి అనుకుంటే నేను ఎగ్జామ్లో రాసిన ఫార్మాట్ మీకు ఇవ్వమంటే ఇస్తాను. సో ఇది జనరల్గా అందరూ రాసే ఫార్మాట్. ఓకేనా. నెక్స్ట్ ఇట్ ఈస్ రిటర్న్ డైరెక్ట్లీ బిలో ద అడ్రస్ ఇన్ వర్డ్స్ యాజ్ 23rd January 2017. సో డేట్ అనేది మీరు హెడ్డింగ్ కింద రాయాలన్నమాట. ఓకే. సో హెడ్డింగ్ అంటే ఏమనుకున్నాం, సెండర్స్ అడ్రస్, తర్వాత డేట్ మనం చిన్నప్పుడు రాసి ఉంటాం కదా, సో ఆ ఫార్మాటే. నెక్స్ట్ రిసీవర్స్ నేమ్, రైట్ ఇఫ్ given along with designation and address in the next line. So receiver's name evariki rastunaru meeru oka manager ki rastunnara ledante editor ki rastunnara ledante ఇంకేమన్నా ఓనర్కి రాస్తున్నారా, సో ఇట్లా వాళ్ళ డెసిగ్నేషన్ కనుక మీకు లెటర్లో ఇస్తే కనుక ఆ డెసిగ్నేషన్ ఆ కింద వాళ్ళ అడ్రస్ రాయాలి. ఓకేనా. నెక్స్ట్ సబ్జెక్ట్. సబ్జెక్ట్ వచ్చేటప్పటికి మీరు ఎందుకు ఆ లెటర్ రాస్తున్నారు అనేది మీరు ఆ సబ్జెక్ట్లో చెప్పాలన్నమాట. సో ద రీజన్ ఫర్ రైటింగ్ ద లెటర్ ఇన్ ఏ కన్సైజ్ వే యూజింగ్ 1 or 2 సెంటెన్సెస్ రైట్ ద సబ్జెక్ట్ ఇన్ క్యాపిటల్ లెటర్స్. సో సబ్జెక్ట్ అనేది క్యాపిటల్ లెటర్స్లో రాయొచ్చు లేదంటే మామూలుగా కూడా రాయొచ్చు. బట్ ఈ సబ్జెక్టు మీరు ఒక 1-2 సెంటెన్సెస్లోనే రాసేయాలన్నమాట. జస్ట్ చాలా సింపుల్గా మీరు ఎందుకు రాస్తున్నారు అనేది ఆ సబ్జెక్ట్లో చూపించాలి. ఓకే. నెక్స్ట్ సాల్యుటేషన్. సాల్యుటేషన్ వచ్చేటప్పటికి కీప్ ఇట్ జనరిక్. సో యూజ్ డియర్ సార్ ఆర్ మేడం ఆర్ మేడం ఆర్ సార్ ఆర్ సింప్లీ డియర్ సార్. సో అక్కడ మేడమో సారో తెలియదు కాబట్టి మనం సార్ అన్న పెట్టచ్చు, లేదంటే మేడం ఆర్ సార్ అన్న పెట్టచ్చు, సార్ మేడం అన్న కూడా పెట్టచ్చు. ఓకే. సో దాన్ని బట్టి మీరు అక్కడ ఇచ్చిన దాన్ని బట్టి మీరు రాయాల్సి ఉంటుంది. దాన్ని సాల్యుటేషన్ అంటారు. నెక్స్ట్ ఇంట్రడక్షన్. సో సాల్యుటేషన్ అయిపోయింది. నెక్స్ట్ ఇంట్రడక్షన్ పార్ట్కి వచ్చేసారు. సో ఇంట్రడ్యూస్ హూ యు ఆర్ అండ్ వై యు ఆర్ రైటింగ్ దిస్ లెటర్. సో ఫస్ట్ ఏమనుకున్నాం, మనల్ని మనం ఇంట్రడ్యూస్ చేసుకోవాలి కదా, ఎందుకంటే ఫార్మల్లో వాళ్ళకి మనం ఎవరమో తెలియదు. సో మనం ఎవరము అని చెప్పి ఇంట్రడ్యూస్ చేసుకుని ఎందుకు రాస్తున్నామో చెప్పాలి. సో సబ్జెక్ట్లో మనం రాసాం కదా అని అంటే, సో మళ్ళీ ఇక్కడ ఇంట్రడక్షన్లో కూడా మీరు ఎందుకు రాస్తున్నారు లెటర్ అనేది కూడా మీరు మెన్షన్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ బాడీ. డీటెయిల్ ద ఇష్యూ ఆర్ అప్లికేషన్ ఆర్ ప్రమోషన్ ఎట్ హ్యాండ్. యూ మే డివైడ్ ద బాడీ ఇంటూ సెవెరల్ పారాగ్రాఫ్స్ బట్ మేక్ షూర్ ద హోల్ లెటర్ ఫిట్స్ ఇన్ 1 page. సో మనకి ఇక్కడ బాడీ అనేది మనం ఎన్ని వర్డ్స్ పడితే అన్ని రాసేయడానికి లేదు, ఎందుకంటే మనకి వర్డ్ లిమిట్ అనేది ఉంటుంది. సో ఆ వర్డ్ లిమిట్కి తగ్గట్టు మీరు బాడీ అనేది డిజైన్ చేసుకోవాలి. సో మీరు ఏం చెప్పాలనుకుంటున్నారో ఆ బాడీలో చెప్పాలన్నమాట. సో ఇంట్రడక్షన్ అయిపోయాక నెక్స్ట్ పారాగ్రాఫ్ ఒక 2-3 పారాగ్రాఫ్స్లో కూడా మీరు రాసుకోవచ్చు. సో బట్ వర్డ్స్ అనేది చూసుకోవాలి. ఓకేనా. సో బాడీలో మీరే ఎందుకు లెటర్ రాస్తున్నారు అనేది మెన్షన్ చేశారు కదా, సో దాన్ని డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి. నెక్స్ట్ కంక్లూషన్. డీటెయిల్ వాట్ యూ ఎక్స్పెక్ట్ అండ్ బై వెన్. సో మిమ్మల్ని ఇంట్రడ్యూస్ చేసుకున్నారు, ఆ ప్రాబ్లం గురించో లేదంటే అప్లికేషన్ గురించో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. తర్వాత కంక్లూషన్ ఏంటంటే వాళ్ళ నుండి మీరు ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో మీరు రిప్లై ఎక్స్పెక్ట్ చేస్తున్నారా, లేదంటే మీరు ఒక ఆర్డర్ పెట్టారు ఇంకా రాలేదు, సో ఎప్పటికల్లా వస్తుంది అని అడగాలి. సో ఇలాంటివన్నీ కంక్లూషన్లో మనం రాస్తాం అన్నమాట. సో ఇంట్రడక్షన్, బాడీ, కంక్లూషన్. నెక్స్ట్ కాంప్లిమెంటరీ క్లోజ్. అంటే లాస్ట్లో మనం ఈ లెటర్ని క్లోజ్ చేసేటప్పుడు థ్యాంకింగ్ యూ, సో అలా ఎక్కువగా థ్యాంకింగ్ యూ యూజ్ చేస్తాం. సో థ్యాంకింగ్ యూ అని రాస్తాం. నెక్స్ట్ సిగ్నేచర్ లైన్. సిగ్నేచర్ లైన్ కొంతమంది రైట్లో పెడతారు, లేదంటే లెఫ్ట్లో కూడా పెట్టచ్చు. చెప్పా కదా, సో అన్నీ లెఫ్ట్లో కూడా రాసుకోవచ్చు అనమాట. సో సిగ్నేచర్ లైన్ వచ్చేటప్పటికి యువర్ సిన్సియర్లీ. సో సిన్సియర్లీ, ఫెయిత్ఫుల్లీ ఇలా మనకి నచ్చిన వర్డ్స్ యూజ్ చేసుకోవచ్చు. సో అది కూడా నేను నెక్స్ట్ క్లియర్ నేను రాసే ఫార్మాట్ అయితే నేను నెక్స్ట్ వీడియోలో మీకు కావాల్స్తే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా. సో ఇక్కడ మాత్రం యువర్ సిన్సియర్లీ అనేది మనం యూజ్ చేయొచ్చు. నాట్ నెక్స్ట్ ఈజ్ అన్ ఆప్షనల్ సిగ్నేచర్ లైన్. ఫాలో అప్ విత్ ద సెండర్స్ నేమ్. ఇన్ దిస్ కేస్ యూ విల్ యూజ్ XYZ ఎవ్రీ టైమ్. సో ఆల్రెడీ చెప్పా కదా, మీరు ఎగ్జామ్లో లెటర్ రాసేటప్పుడు ఎక్కడ మీ డీటెయిల్స్, మీ అడ్రస్ ఇలాంటివి ఏమీ మీరు మెన్షన్ చేయకూడదు. సో అక్కడ లెటర్లో కనుక పలానా వాళ్ళ నేము అని ఇచ్చారనుకోండి, సో మీరు స్వాతి అనుకున్నారనుకోండి, సో మీరు స్వాతి అయితే మీరు లెటర్ రాయండి అని అన్నప్పుడు యువర్ సిన్సియర్లీ స్వాతి అని రాయండి. సో మీకు అక్కడ ఏ పర్సన్ అని మెన్షన్ చేయకపోతే కనుక XYZ అనేది మీరు పెట్టేసేసి ఫుల్ స్టాప్ పెట్టండి. ఓకే. సో యువర్ సిన్సియర్లీ కూడా ఈ ఫార్మాట్లో రాయాలి. కామా పెట్టి XYZ పెట్టి XYZ అని ఫుల్ స్టాప్ పెట్టాలి. సో ఇప్పుడు దాకా నేను ఎలా ఎలా రాయాలని చెప్పా కదా, సో ఇప్పుడు ఇది ఎగ్జాక్ట్ ఫార్మాట్ అనమాట. సో ఫ్రమ్ మీ పేరు, మీ అడ్రస్, సో సెండర్స్ డిజిగ్నేషన్ అండ్ అడ్రస్ ఆఫ్ ద సెండర్. సో మీ డిజిగ్నేషన్, మీ అడ్రస్ అండ్ డేట్ రాసి ఫుల్ స్టాప్ పెట్టాలి. ఓకే. నెక్స్ట్ ఎవరికి రాస్తున్నారు, టు రిసీవర్స్ నేమ్. సో రిసీవర్ ఎవరైతే, మేనేజర్ అయితే మేనేజర్, ఎడిటర్ అయితే ఎడిటర్, వాళ్ళు ఎక్కడ పనిచేస్తున్నారు, డిజిగ్నేషన్ ఆఫ్ ద రిసీవర్, నెక్స్ట్ అడ్రస్ ఆఫ్ ద రిసీవర్. నెక్స్ట్ సో ఇది హెడ్డింగ్ అనేది మీరు లెఫ్ట్ సైడ్ అయినా రాసుకోవచ్చు, రైట్ సైడ్ అయినా రాసుకోవచ్చు. ఇక్కడ రైట్ సైడ్ అనేది ఇచ్చారు. నెక్స్ట్ సబ్జెక్ట్, సో మీరు ఎందుకు రాస్తున్నారో రాయాలి. నెక్స్ట్ డియర్ సార్ అండ్ మేడం, ఫస్ట్ తర్వాత ఇంట్రడక్షన్, బాడీ, కంక్లూజన్. సో మీకు మ్యాక్సిమం 3 పారాగ్రాఫ్స్ వస్తాయి. సో ఫస్ట్ పారాలో మిమ్మల్ని ఇంట్రడ్యూస్ చేసుకుని ఎందుకు రాస్తున్నారో రాస్తారు. నెక్స్ట్ బాడీ వచ్చేటప్పటికి ఆ విషయాన్ని ఇంకా డీటెయిల్గా మెన్షన్ చేస్తున్నారు. కంక్లూషన్ వచ్చేటప్పటికి మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, సో రిప్లై ఎక్స్పెక్ట్ చేస్తున్నారా, లేదంటే ఆ ప్రాబ్లమ్కి సొల్యూషన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారా, ఎప్పటికల్లా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో ఇవన్నీ మీ కంక్లూషన్లో రాస్తారు. సో 3 పారాగ్రాఫ్స్ అనేది మినిమమ్. మీరు ఇంకా పెంచుకోవాలనుకుంటే పెంచవచ్చు. ఓకే. నెక్స్ట్ తర్వాత థ్యాంకింగ్ యూ యువర్ సిన్సియర్లీ, మీ సిగ్నేచర్, నేమ్ అండ్ ఫుల్ స్టాప్. సో ఇది ఎగ్జాక్ట్ ఫార్మాట్ అనమాట. సో ఈ ఫార్మాట్లో మీరు రాసుకోవచ్చు. నెక్స్ట్ నేను ఇప్పుడు ఒక ఫార్మల్ లెటర్ చెప్తాను. సో అది మీరు కనుక రాస్తే కనుక ఈ ఫార్మాట్లో రాయండి. సో ఆ ఫార్మాట్లో రాసి నాకు ఇన్స్టాగ్రామ్ లింక్ అనేది నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. అక్కడ మెసేజ్ చేస్తే నేను పోస్ట్ చేస్తాను. ఓకేనా. నెక్స్ట్ సో ఒక క్వశ్చన్ చూద్దాము. అడ్వర్టైజింగ్ ఈజ్ అన్ ఎఫెక్టివ్ వే ఆఫ్ ఇంట్రడ్యూసింగ్ న్యూ ప్రొడక్ట్స్ టు ద కస్టమర్, సో కన్స్యూమర్. బట్ వాట్ అబౌట్ ద ఎఫెక్ట్స్ ఆఫ్ అడ్వర్టైజ్మెంట్ ఆన్ చిల్డ్రన్? Children are easily influenced by what they hear and see. They do not have the power of judgment that grown-ups have. It is therefore necessary that advertisements that target children are designed with the utmost care and restraint. So ఇక్కడ ఏమన్నారు, అడ్వర్టైజ్మెంట్ అనేది ఒక కొత్త ప్రోడక్ట్ని కన్జ్యూమర్కి ఇంట్రడ్యూస్ చేయడానికి అడ్వర్టైజ్మెంట్ అనేది చాలా యూజ్ అవుతుంది. కానీ ఈ అడ్వర్టైజ్మెంట్స్ అనేవి చిల్డ్రన్ మీద ఎఫెక్ట్స్ అనేది చూపిస్తుంది. సో చిల్డ్రన్ ఈజీగా ఏదన్నా మనం కిండర్ జాయ్ ఇలాంటివి ఉంటాయి కదా, సో వాటిని ప్రమోట్ చేసేటప్పుడు ఏంటంటే వాళ్ళు పిల్లలు ఈజీగా ఇన్ఫ్లుయెన్స్ అయిపోతారు. సో వాళ్ళకి పెద్దవాళ్ళలాగా అది కొనాలా లేదా అవసరమా లేదా అనే ఆలోచన అనేది ఉండదు. సో ఈ అడ్వర్టైజ్మెంట్ వల్ల పిల్లలు ఎలాంటి ఎఫెక్ట్స్కి గురవుతున్నారు, అలాగే ఈ అడ్వర్టైజ్మెంట్స్ అదే పిల్లల కోసం డిజైన్ చేసిన అడ్వర్టైజ్మెంట్స్ని ఎంత కేర్తో వాళ్ళు డిజైన్ చేయాలి అనే దాని గురించి లెటర్ రాయమంటున్నారు. సో ఇక్కడ మనకి కింద యు ఆర్ ఏ రెసిడెంట్ ఆఫ్ 17 మీరా రోడ్ ముంబై అన్నారు. సో ఇక్కడ మీరు అడ్రస్ వాళ్ళే ఇచ్చేశారు. సో మీరు ఎక్కడ ఉంటున్నారో హెడ్డింగ్లో మీ అడ్రస్ అనేది వాళ్ళే ఇచ్చారు కాబట్టి వాళ్ళు ఏమి ఇచ్చారో అది మీరు రాయాల్సి ఉంటుంది. సో రైట్ ఏ లెటర్ టు ద ఎడిటర్ ఆఫ్ ఏ నేషనల్ డైరీ హైలైటింగ్ ద నెగిటివ్ ఎఫెక్ట్స్ ఆఫ్ అడ్వర్టైజింగ్. సో ఇక్కడ డైలీ వచ్చేటప్పటికి న్యూస్ పేపర్ అనే అర్థం. సో రైట్ ఏ లెటర్ టు ద ఎడిటర్ ఆఫ్ ఏ నేషనల్ డైరీ. సో ఏదన్నా న్యూస్ పేపర్ ఎడిటర్కి మీరు లెటర్ రాస్తున్నట్టు నెగిటివ్ ఎఫెక్ట్స్ ఆఫ్ అడ్వర్టైజింగ్. సో అడ్వర్టైజింగ్ వల్ల నష్టాలు ఏంటి, సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి అని మీరు లెటర్ రాయాల్సి ఉంటుంది. సో రాస్తే కనుక నాకు ఇన్స్టాగ్రామ్ లింక్లో మీరు మెసేజ్ చేయండి. సో దట్ మిగతా వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. అండ్ మీ మిస్టేక్స్ ఏమైనా ఉంటే మిగతా వాళ్ళు చెప్తారు. ఓకేనా. సో లెటర్ రైటింగ్ రాసేటప్పుడు మీరు కామన్గా చేసే మిస్టేక్స్ ఏంటో చూద్దాము. సో డోంట్ రైట్ హ్యూజ్ పారాగ్రాఫ్స్ విత్ రిడన్ డేటా. ట్రై టు కీప్ పారాగ్రాఫ్ లెంత్ టు 5 to 6 లైన్స్ ఎట్ ద మోస్ట్. సో పారాగ్రాఫ్స్ ఇచ్చారు కదా అని మీరు ఎక్కువ లైన్స్ రాయకుండా ఒక 5-6 లైన్స్లో మీరు పారాగ్రాఫ్ అనేది కంప్లీట్ చేయండి. Think hard before using any adjectives or adverbs. Impress people with the use of apt verbs and nouns. So ఏదైనా యాడ్జెక్టివ్ కానీ యాడ్వర్బ్ కానీ యూజ్ చేసేటప్పుడు కొంచెం ఆలోచించి రాయండి. అలాగే బాగుంది కదా అని రాసేయకండి. సో కరెక్ట్గా ఒకళ్ళు ఇంప్రెస్ అవుతారు అనే విధంగా మీరు వర్బ్స్ అనేది నౌన్స్ అనేది యూజ్ చేయండి. నెక్స్ట్, never criticize rashly in the letter. Be balanced and understanding in your criticism. So ఇప్పుడు మనం లెటర్ చూసాం. సో అడ్వర్టైజింగ్ వల్ల అన్ని నష్టాలని ఎక్కువగా క్రిటిసైజ్ చేయకూడదు. సో కొంచెం క్రిటిసైజ్ చేసినట్టు ఉండాలి, కొంచెం సపోర్ట్ చేసినట్టు ఉండాలన్నమాట. సో బ్యాలెన్స్డ్గా ఉండాలి, వన్ సైడెడ్గా ఎప్పుడు ఉండకూడదు లెటర్. ఓకే. అవాయిడ్ టిపికల్ అండ్ అన్క్లియర్ ఫ్రేజెస్. ఎన్క్లోజ్డ్ ప్లీజ్ ఫైండ్ మై రెజ్యూమ్ ఫర్ యువర్ ప్రెజ్యువల్. థ్యాంకింగ్ యూ ఇన్ యాంటిసిపేషన్. సో ఇవి లైన్స్ బాగున్నాయి కదా అని ఇలాంటి లైన్స్ మీరు యూజ్ చేయదు. సో మీకు వచ్చిన లాంగ్వేజ్లో సింపుల్గా క్లియర్గా రాస్తే సరిపోతుంది. డోంట్ జస్ట్ రైట్ ప్రాబ్లమ్స్, రిప్రజెంట్ ఏ ఫీజిబుల్ సొల్యూషన్ యాజ్ వెల్. సో మీ లొకాలిటీలో ఏదైనా ప్రాబ్లం ఉంది, సంథింగ్ వాటర్ అవైలబిలిటీ లేదు. సో అప్పుడు మీరు వాటర్ అవైలబిలిటీ లేదు మా ప్రాబ్లం ఇది, మేము ఇందా ఫేస్ అవుతున్నాం అని ప్రాబ్లమ్స్ ఒక్కటే కాకుండా దానికి ఏమైనా సొల్యూషన్ ఉంటే మీరు సజెస్ట్ చేయాలన్నమాట. సో ఎప్పుడు ప్రాబ్లమ్స్ గురించే కాకుండా దానికి సొల్యూషన్ కూడా మీరు సజెస్ట్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్, డోంట్ యూజ్ స్లాంగ్ అండ్ కాంట్రాక్షన్స్ సచ్ యాజ్ యూ విల్ అండ్ కాంట్, ఇన్స్టెడ్ యూజ్ యూ ఆల్ అండ్ కెనాట్. సో ఇక్కడ ఎండ్ అనే సింబల్ ఉంది కదా, అలా పెట్టడం కానీ షార్ట్ కట్స్ కానీ, సో మనం మెసేజెస్లో టైప్ చేసుకుంటాం అలాంటి షార్ట్ కట్స్ కానీ ఎలాంటి యూజ్ చేయకూడదు. సో ఫార్మల్గా ఉండాలి. సో యూ ఆల్, కెన్ నాట్, సో ఇట్లా క్లియర్గా రాయాలి. నెక్స్ట్, డోంట్ యూజ్ ఎనీ రిలీజియస్ సింబల్స్ ఆర్ టెక్స్ట్ ఎనీవేర్ ఇన్ ద పేపర్. సో పేపర్లో మీరు ఎలాంటి సింబల్స్, మీ నేమ్ కూడా మీరు ఎక్కడ మెన్షన్ చేయకూడదు, ఓకేనా. సో రిలీజియస్ సింబల్స్ కానీ పార్టీ సింబల్స్ కానీ ఇట్లాంటి ఎలాంటి సింబల్స్ మీ పేపర్ మీద ఉండకూడదు, ఉంటే కనుక ఖచ్చితంగా ఇన్వాలిడ్ కింద ట్రీట్ చేస్తారు. నెక్స్ట్, డోంట్ యూజ్ యువర్ రియల్ నేమ్ ఇన్ ద పేపర్. సో మీ పేపర్లో మీ నేమ్, మీ ఒరిజినల్ నేమ్ అనేది ఎక్కడా మెన్షన్ చేయకూడదు, అది స్ట్రిక్ట్, ఓకేనా. సో ఇది ఈరోజు లెటర్ రైటింగ్. సో ఈ ఫార్మాట్లోనే ఉంటుంది. నెక్స్ట్ మనం ఇన్ఫార్మల్ లెటర్స్ ఫార్మాట్ ఏంటో చూద్దాము. సో అది రాసేటప్పుడు ఎట్లాంటి విషయాలు గుర్తుంచుకోవాలో చూద్దాము. హోప్ మీకు ఈ వీడియో యూజ్ అయింది అనుకుంటున్నాను. సో మీకు యూజ్ అయితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ తప్పకుండా మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి అండ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. హ్యావ్ ఎ నైస్ డే.